Hi guys, this is JP here. Welcome to my channel. Iroju manam Walmart sales analysis gurinchi matladadam. Ee project gurinchi evaro okatanu kinda comment lo rasnadu. Nenu ee video chesina daniki kinda comment lo rasnadu. Ee konjam naaku ibbandiga anipistundi meeru ila pratidi adigithe. So enduku anipistundi ante idi okka meeku okkariki sambandhinchindi anamata. సో అది గుర్తుపెట్టుకోవాలి. నేను అందరిని దృష్టిలో పెట్టుకుని వీడియోస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కరిగారు చెప్పేసి మిగతా ప్రాజెక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంత మంచిది కాదు. సో అలాగే మీ పర్సనల్ వర్క్ కోసం నన్ను యూస్ చేసుకోవడం అనేది అది చాలా తప్పు. ఓకేనా, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తానేమో, కానీ ఈ విధంగా ప్రాజెక్ట్స్ అవి కానీ నన్ను హెల్ప్ చేయమని అడగద్దు. ఓకేనా, ఎందుకంటే నేను మీరు ఒకసారి ఆలోచించండి, నేను నా టైంని మీకోసం కేటాయించాలంటే దానికి నాకు ఎంతో కొంత వాల్యుబుల్ థింగ్ ఉండాలన్నమాట. అలాంటప్పుడు అలా లేదనుకున్నప్పుడు నేను మీకు హెల్ప్ చేయడం అర్థం లేదనమాట. నా టైం వేస్ట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. నాకు అదర్ థింగ్స్ ఉన్నాయి. నేను ఖాళీగా ఉంటే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాను, కానీ నేను వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నప్పుడు మీరు ఇలా ఫోర్స్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీకు వేరే పనులు ఉండి, మీరు చాలా బిజీగా ఉండి, మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ కోసం మిమ్మల్ని ఊరికే ఇట్లా ఇబ్బంది పెడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. నాకు పనులు లేకపోతే ఐఎమ్ ఫ్రీ టు హెల్ప్ యూ. ఓకేనా, బట్ నా పనులు నేను ఆపేసుకొని మరి మీకు హెల్ప్ చేయడం అనేది కుదరని పరిస్థితి అనమాట. బట్ అతను ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టాడని ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఇది ఇక్కడితో అయిపోయేది కాదు కదా. ఒక ప్రాజెక్ట్ అంటే సమ్ టైం తీసుకుంటుంది అనమాట. సో ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అనేది ఇక్కడ విషయం కదమ్మంట. మీరు ఏదైనా అడిగితే నేను చెప్పగలను, కానీ ఒక ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం అనేది ఒకసారి మీరే ఆలోచించాలన్నమాట. ఇంకేనా, తప్పుగా అనుకోవద్దండి, అది మీరు ఒకసారి ఆలోచించాలంతే. కానీ ఒక్కరోజు అయిపోయేది కాదనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మరొకసారి ఇలా నాకు కమెంట్ చేయొద్దు, ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. సో ఎవరిని తప్పుగా అనుకోవడం కాదండి, ఇది జస్ట్ నేను నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీకు. ఓకేనా, సో అంటే మీరు మళ్ళా నేను హెల్ప్ చేయట్లేదు అనే ఫీల్లోకి రావద్దు. ఓకేనా, ఒకసారి మీరు నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచించండి. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను, బ్లాగ్స్ రాస్తున్నాను, ఇవన్నీ చేస్తూ కూడా మీకోసం మళ్ళీ మీ స్పెషల్ ప్రాజెక్ట్స్ నేను డిజైన్ చేసి ఇవ్వాలంటే అది కొంచెం కష్టం అనమాట. ఓకేనా, సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లోని వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో వాల్మార్ట్ సేల్స్ అనాలిసిస్. వాల్మార్ట్ మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది ఒక రీటైల్ ఇండస్ట్రీ లాంటిదండి. సో ఇది వచ్చేసి డేటా సెట్ కాగులో ఉంది. అతను నాకు డేటా సెట్ లింక్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే, వీళ్ళ వీక్లీ సేల్స్ ని మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. వాళ్ళకు కొంత డేటా ఇస్తారు మనకి. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళ డేటా, అసలు వాళ్ళు ఏమి ఇస్తారు అనే దాని గురించి చూద్దాం ఒకసారి. ప్రొవైడ్ విత్ హిస్టారికల్ సేల్స్ డేటా ఫర్ 45 వాల్మార్ట్ స్టోర్స్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. ఓకేనా, సో 45 స్టోర్స్ యొక్క, వాల్మార్ట్ స్టోర్స్ యొక్క డేటాని మనకి ఇచ్చారనమాట. సో ఈచ్ స్టోర్ కంటైన్స్ ఎ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ యువర్ టాస్క్ విత్ ప్రెడిక్టింగ్ వైడ్ సెల్ డిపార్ట్మెంట్ వైడ్ సెల్స్ ఫర్ ఈచ్ స్టోర్ అన్నా. సో ఇన్ యాక్షన్ వాల్మార్ట్ రన్ సెవెరల్ ప్రమోషన్ మార్క్ డౌన్స్ ఈవెంట్స్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఇదంతా మీకు చదివిన అర్థమైపోద్ది, సో ఈజీగా ఉంటుంది. సో మనకి 3 డేటా, మొత్తం 4 డేటా సెట్స్ ఉంటాయి. ఒకటి స్టోర్స్ డాట్ సిఎస్వి ఫైల్, ట్రైన్ డాట్ సిఎస్వి ఫైల్, అలాగే టెస్ట్ డాట్ సిఎస్వి ఫైల్, ఫీచర్స్ డాట్ సిఎస్వి ఫైల్. సో ముందుగా మనం ఎక్కడైనా మనకు ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు మన ప్రాబ్లమ్ సొల్యూషన్ అర్థం చేసుకోవాలి. సో మనకి ఏమి ఇచ్చారో మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది తెలుసుకోకుండా మనం ఎంత గింజుకుందాం మనకి ప్రాజెక్ట్ అర్థం కాదు. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు. సో ఫస్ట్ మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు ఏమి ఇచ్చారో మనం ఏం చేయాలి. సో మనకి 4 CSV ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రైన్, స్టోర్స్, టెస్ట్, ఫీచర్స్. ఓకే, సో స్టోర్స్ లో ఏమైంది, ఫైల్ కంటైన్స్ అనానిమైజ్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది 45 స్టోర్స్ ఇండికేటింగ్ ద టైప్ అండ్ సైజ్ ఆఫ్ స్టోర్ అంటున్నారు. సో 45 స్టోర్స్ డేటా ఉందంట, దాంట్లో టైపు, సైజ్ ఆఫ్ స్టోర్ డీటెయిల్స్ ఉన్నాయి అంటున్నారు. అలాగే ట్రైన్ డేటాలో వచ్చేసి దిస్ is the historical training data which covers 2010 to 5th నుంచి మనకి 2012 11th 1th వరకు, ఫస్ట్ వరకు మనకి ఈ డేటా ఉందన్నమాట. ఓకేనా, సో ఈ ఫైల్లో ఈ డేటా ఉందన్నమాట. స్టోర్స్ కు సంబంధించిన ఈ డేటా ఉంది, వాల్మార్ట్ స్టోర్స్ కు సంబంధించిన డేటా. ఓకేనా, మళ్ళీ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు దగ్గర దగ్గర 2 ఇయర్స్ వరకు కవర్ చేశారండి. సో 2 ఇయర్స్ డేటాని మనం ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. స్టోర్స్ ద నంబర్ ఆఫ్
డిపార్ట్మెంట్, ఓకే ఇది కాలమ్స్ యాక్చువల్గా దీంట్లో ఏం కాలమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. స్టోర్, ద స్టోర్ నెంబరు, డిపార్ట్మెంటు, డిపార్ట్మెంట్ నెంబరు, డేట్, వీక్లీ, వీక్లీ సేల్, డేట్ వచ్చేసి వీక్, వీక్లీ సేల్స్ వచ్చేసి సేల్స్ ఫర్ సేల్స్ ఫర్ ది గివెన్ డిపార్ట్మెంట్ ఇన్ ది గివెన్ స్టోర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ హాలిడే, వెదర్ ద వీక్ ఈజ్ స్పెషల్ హాలిడే వీక్, ఓకేనా. ఇవన్నీ ఫీచర్స్ అన్నమాట, స్టోరు, డిపార్ట్మెంటరు, డిపార్ట్మెంటు, డేటు, అండ్ అలాగే వీక్లీ సేల్స్, అండ్ ఈజ్ హాలిడే, ఇది ఒకటి, ఓకేనా. ఇవన్నీ కూడా ఫీచర్స్ అన్నమాట దీంట్లోనివి, టైం సెట్లోని కాలమ్స్ అన్నమాట అవన్నీ. అలాగే మనకు ఒక టెస్ట్ సెట్ ఫైల్ ఇచ్చారు, దాంట్లో ఏమున్నాయి టెస్ట్లో మనకి ఇది సిండికేట్ ట్రైన్ డాట్ దిస్ ఫైల్ ఇన్ ఐడెంటికల్ టు ట్రైన్ డాట్ సిఎస్వి ఫైల్ ఎక్సెప్ట్ వీ హ్యావ్ విత్ హెల్డ్ ద వీక్లీ సేల్స్. సో వీక్లీ సేల్స్ అనే కాలం దీంట్లో లేదు, ఓకేనా, ఎక్సెప్ట్ అంటున్నారు కాబట్టి ట్రైనింగ్ డేటాకు ఉన్న కాలమ్సే ఉంటాయి, బట్ వీక్లీ సేల్స్లో వీక్లీ సేల్స్ అనేది లేదు. ఎందుకు లేదంటే మనం ప్రెడిక్ట్ చేయాల్సింది అనమాట. సో టెస్ట్ సెట్ని మనం ప్రెడిక్ట్ చేయాలి, ఓకేనా. యూ మస్ట్ ప్రెడిక్ట్ ద సేల్స్ ఫర్ ఈచ్ ట్రిప్లెట్ ఆఫ్ స్టోర్, డిపార్ట్మెంట్ అండ్ డేట్ ఇన్ దిస్ ఫైల్. సో వీటిలో ఉన్న ఫీచర్స్కి వీటిని బేస్ చేసుకొని మనం ఈ వీక్లీ సేల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఓకేనా. సో అలాగే ఇక్కడ ఫీచర్స్లో మనకి ఏమున్నాయంటే, ఫీచర్స్ అసలు మొత్తం వాల్మార్ట్ ఇచ్చిన డేటాకి మనం ఏమేమి ఫీచర్స్ ఇచ్చారంటే, వాళ్ళు స్టోర్, ది స్టోర్ నెంబరు, డేటు, ద వీక్, ఓకేనా, ఆ వీక్ డేట్ అనమాట, ఆ వీక్ డేటు, అలాగే టెంపరేచరు ఇన్ దట్ రీజన్, యావరేజ్ టెంపరేచర్ ఇన్ దట్ రీజన్ అంటే మీకు అర్థమే ఉంటుంది కదా, టెంపరేచర్ ఎందుకు ఇస్తారు అనేది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఫుల్ ఫ్యూయల్ ప్రైస్ ఎలా ఉంది, అలాగే మార్క్ డౌన్స్, ఇవి వచ్చేసి స్పెషల్ ఈవెంట్స్ అని మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఆల్రెడీ దీన్ని ఒకసారి చూస్తున్నాను. సో అన్నిటిలో అన్ని సార్లు ఇది ఓన్లీ ఫర్ అవైలబుల్ ఆఫ్టర్ నవంబర్ 2011, ఓకేనా. నవంబర్ 2011 తర్వాతనే దీన్ని ప్రొవైడ్ చేస్తారంట మార్క్ డౌన్స్ అని. బట్ ఇక్కడ చూస్తే మీరు 2010 నుంచి వాల్మార్ట్ సేల్స్ డేటా మన దగ్గర ఉంది. సో రిమైనింగ్ వాటిని ఏం చేస్తారంటే, ఏవైతే అంతకుముందు అంటే 2011 నవంబర్ కంటే ముందున్న వాటి అన్నింటినీ కూడా ఫిల్, ఎన్ఏ వాల్యూస్తో ఫిల్ చేస్తారంట. సో ఇవన్నీ మిస్సింగ్ వాల్యూస్ కింద వస్తాయి. అలాగే కాస్ట్ పర్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సారీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇది. సో దీని గురించి కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఇదేంటి అనేసి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇది అంటే ఖర్చులను సూచిస్తుంది అనుకుంటున్నాను నేను దీన్ని ప్రస్తుతానికి. సో దీని గురించి నేను ఒకసారి చూడాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది ఆ వీక్లో, ఓకేనా. అలాగే ఈజ్ హాలిడేనా, ఇలా ఆ వీక్లో జరిపింది, వెదర్ ద వీక్ ఈజ్ స్పెషల్ హాలిడే వీక్, ఓకేనా. ఆ వీక్లో ఏమైనా స్పెషల్ హాలిడేస్ ఉన్నాయా లేదా అనేది ఈ ఫీచర్స్ వాళ్ళు ఇచ్చారనమాట, ఓకేనా. సో చిన్న కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాటి గురించి, అసలు ఆ ఫీచర్స్ ఏంటనేసి. సో అలాగే మనకి ఈ డేట్స్న స్పెషల్ అకేషన్స్ ఉన్నాయని ముందుగానే మెన్షన్ చేస్తున్నారనమాట, ఓకేనా. ఈ డేట్స్న, ఓకే, ఈ డేట్స్న స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, లేబర్ డే, సూపర్ బౌల్, ఓకే. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా అసలు మనకి ఏమిస్తారు, మనకి ఏం తెలుసుకోవాలంటే, మనకి ట్రైనింగ్ సెట్లో మనకు ఒక డేటా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ని అన్నిటినీ తీసుకొని మనం టెస్ట్ సెట్లో ఉన్న వాటికి మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే ఏం ప్రిడిక్ట్ చేయాలి, వీక్లీ సేల్స్ని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. సో ఓకేనా, యువర్ టాస్క్ విత్ ప్రిడిక్టింగ్ ద డిపార్ట్మెంట్ వైడ్ సేల్స్ ఫర్ ఈచ్ స్టోర్, ఓకే. ఇది మన టాస్క్ అనమాట, ఓకేనా. సో ఇది అర్థం చేసుకోవాలి ముందు, మనకి ఏమి ఇచ్చారో మనం ఏం కనుక్కోవాలి అనేసి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నేను పై ఫారెస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను. పై ఫారెస్ట్ మీకు తెలియకపోతే, ఎవరైనా ఈ మన ఛానల్కి న్యూగా ఉంటే, సో ఖచ్చితంగా ముందు వాళ్ళు లాస్ట్ వీడియో పై ఫారెస్ట్ గురించి ఒక వీడియో ఉంటుంది, దాన్ని చూడండి, ఓకేనా. సో ఇప్పుడు నేను మనం ఏం చేయాలంటే, మనకి 3 డేటా సెట్స్ ఇంపార్టెంట్ అనమాట. మన టెస్ట్ని పక్కన పెడితే, వీటన్నిటిని మనం కంబైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది, ఫీచర్స్ని, ట్రైన్ని, అలాగే ఇంకోటి ఏంటి, స్టోర్ సిఎస్వీని, వీటిని కంబైన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిలో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో వీటిని ముందు మనం కంబైన్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి డేటా వస్తుంది, ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ 3 డేటా సెట్ని లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అసలు ఆ డేటా ఎలా ఉందో చూస్తున్నాను, ఓకేనా. వాటిని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ప్రతి ఒక్క దాంట్లో 2 ఐటమ్స్ని తీసుకొని ప్రింట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇదేంటి, ఇది ట్రైనింగ్ సెట్ది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ DF2 అనేది ఏంటి, DF2 ఫీచర్స్, DF3 వచ్చేసి స్టోర్స్, ఓకేనా. 3 డేటా సెట్స్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను.
సో చూస్తున్నారు కదా. సో ఈ ఇది మనకి అవుట్పుట్. సో హెడ్ యూస్ చేస్తే మనకు తెలుసు కదా హెడ్ ఎలా వస్తుందో. సో అవేంటివి, సో ఇవి వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వీటన్నిటిలో కొన్ని కాలమ్స్ కామన్ ఉన్నాయి, కొన్ని అసలు లేవు అనమాట. ఒకసారి మీరు ట్రైనింగ్ ఫీచర్లో చూస్తే స్టోరీ, డిపార్ట్మెంటు, డేటు, వీక్లీ సేల్స్, హాలిడే, ఇవే నాలుగే మొత్తం ఐదు ఉన్నాయి. సో వీటి ఐదు ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఫీచర్స్కి వస్తే ఫీచర్స్లో స్టోరు, డేటు, టెంపరేచర్, ఫ్యూయల్ ప్రైస్, మార్క్డౌన్, మార్క్డౌన్ టూ, మార్క్డౌన్ త్రీ, మార్క్డౌన్ ఫోర్, మార్క్డౌన్ ఫైవ్, సిపిఐ, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, ఈస్ హాలిడే, ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి అనమాట. అవునా. అలాగే దీంట్లో చూసుకుంటే మనం నెక్స్ట్ స్టోర్స్లో చూసుకుంటే స్టోరు టైపు, సైజు ఇవి ఉన్నాయి అనమాట. సో వీన్నిటిని మనం కంబైన్ చేయాలా. కంబైన్ చేయాలన్నప్పుడు ఎలా కంబైన్ చేస్తారు? మీరు కంబైన్ చేయడం అంత ఈజీ అనుకోవద్దు. సో ఎందుకు ఈజీ కాదంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ట్రైనింగ్ సెట్లో మనకి 421,570 రోస్ ఉన్నాయి, అలాగే 5 కాలమ్స్ ఉన్నాయి. ఏనా అలాగే డిఎఫ్ టూలో డిఎఫ్ టూ ఫీచర్స్లో 8,190 రోస్ ఉన్నాయి, అలాగే 12 కాలమ్స్ ఉన్నాయి. ఇవేది అంటే ప్రాపర్ షేప్ లేదనమాట, అన్నిటికీ ఒకే షేప్ లేదు. అప్పుడు అలాంటప్పుడు మీరు కన్కాటినేషన్ చేశారనుకోండి, మీకు చాలా ఎర్రర్స్ వస్తాయన్నమాట, చాలా నల్ వాల్యూస్ ఫిల్ అయిపోయింది దాంట్లో. అప్పుడు మీరు ఎలా కన్కాటినేట్ చేయాలని ఆలోచించాలి. కానీ ఇది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట, అసలు డేటా సెట్స్ని కంబైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో ఇక్కడ నేను ఒక స్పెషల్ మెథడ్ యూస్ చేశాను, అదేంటంటే మెర్జ్, డిఎఫ్ డాట్ మెర్జ్. ఆల్రెడీ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ లింక్, ఐ మీన్ హౌస్ ప్రైస్ ప్రొడిక్షన్లో కూడా దీన్ని మనం యూస్ చేస్తున్నాం మెర్జ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ మెర్జ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మెర్జ్ చేయాలంటే ఇక్కడ కామన్గా ఏదో కాలం ఉండాలన్నమాట. ఈ ఫస్ట్ మనం ఫీచర్స్ని ట్రైనింగ్ని మెర్జ్ చేస్తున్నామంటే ఈ రెండింటికి సంబంధించిన ఏదో ఒక కామన్ కాలం ఉండాలన్నమాట. సో ఒకసారి మీరు ఆలోచించండి, స్టోర్కి ఇక్కడ స్టోర్ ఉంది, సో మెర్జ్ ఈజ్ పాసిబుల్ అనమాట. సో స్టోర్కి స్టోర్ ఉంది కాబట్టి ఇది పాసిబుల్. ఇది లేదనుకోండి మెర్జ్ అవ్వదు అనమాట, ఎర్రర్ వస్తుంది మీకు. ఓకేనా. ఏదో ఒక కాలము ఇక్కడ ఫస్ట్ దాంట్లో అయినా సెకండ్ దాంట్లో అయినా కామన్గా రెండింటిలో కామన్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఫీచర్స్లో నుంచి ట్రైనింగ్ అని మీన్ ట్రైన్కి ఫీచర్స్కి కామన్ ఉండాలి. సో ఇక్కడ మనకి స్టోర్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ మెర్జ్ చేసాం. హౌ ఈక్వల్ టు లెఫ్ట్ అని ఇచ్చా, దీని గురించి నేను కింద మాటలు జస్ట్ నెక్స్ట్ సెల్స్లో దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దాని గురించి మాట్లాడతాను. సో లెఫ్ట్ ఇచ్చాను డాట్ మెర్జ్. సో ఇక్కడ వచ్చింది ఇదంతా ఒక ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే స్టోర్కి ఇక్కడ కూడా మళ్ళీ స్టోర్ ఉంది అనమాట. సో అన్నిటిలో స్టోర్ ఉంది కదా, ఫస్ట్ నెక్స్ట్ కూడా స్టోర్ ఉంది. సో మనకు ప్రాబ్లం లేదనమాట. ఓకేనా. సో మనకి త్రీని మెర్జ్ చేసుకోవడానికి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ కూడా స్టోర్ ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి కంప్లీట్గా మెర్జ్ అవుతుంది అనమాట. డాట్ మెర్జ్ డిఎఫ్ టూ, డిఎఫ్ టూని ఇక్కడ మెర్జ్ చేస్తున్నాను, డిఎఫ్ త్రీని ఇక్కడ మెర్జ్ చేస్తున్నాను. అంటే ఫీచర్స్ ఇవి వచ్చేసి స్టోర్స్, దేనికి మెర్జ్ చేస్తున్నాను డిఎఫ్ వన్, డిఎఫ్ వన్ అంటే ట్రైనింగ్ సెట్కి. ఓకేనా. సో మెర్జ్ చేస్తాను డిఎఫ్ డాట్ హెడ్ ఆఫ్ 5 అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఇలా వాల్యూస్ వచ్చాయన్నమాట. అఫ్కోర్స్ నల్ వాల్యూస్ ఉంటాయండి, ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా 2011 నవంబర్ కంటే ముందు ఉన్న వాటిలో మనకి మార్క్ డౌన్స్ లేవు కాబట్టి మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ 2010 డేటా సెట్ కాబట్టి నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా. డేట్ ఇక్కడ చూడండి 2010 ఇది. సో అందుకని నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ డాట్ షేప్. సో చూస్తే మనం అన్ని రోజు ఉంటాయి మనకి 421,570 ఐ థింక్ తగ్గాయి అనుకుంటున్నాను, లేదు తగ్గలే. సో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం లెఫ్ట్ ఎందుకు యూజ్ చేసాము అంటే ఇక్కడ మనం సింపుల్గా మీకు లెఫ్ట్ అంటే అర్థం కాదనేసి ఇక్కడ నేను ఒక టూ డేటా సెట్ని తీసుకున్నాను. డిఎఫ్ ఐ మీన్ ఈ డిక్షనరీస్ వాటితో నేను డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేశాను, సిటీ సిటీ టూ అని. సో మెర్జ్ చేసినప్పుడు నేను లెఫ్ట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మెర్జ్ చేస్తాను అనమాట. లెఫ్ట్ డేటా సెట్లో ఎన్ని రోస్ ఉంటాయో అన్ని రోస్ని బేస్ చేసుకుంటాను అనమాట. ఒకసారి మీరు ఇక్కడ ఫస్ట్ ఈ డేటా ఫ్రేమ్స్ని చూద్దాం మనం. ఓకే. సో సిడీ టూ. ఓకే. సో మీరు సిడీని చూస్తే ఏ కామా బి అనే కాలమ్స్ ఏమున్నాయి, అలాగే త్రీ రోస్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ త్రీ రోస్ ఉన్నాయి. అలాగే సిడీ టూని తీసుకుంటే మనకి జెడ్ జెడ్ ఏ అనే ఒక ఏ కామన్ ఉంది కాబట్టి మనకి మెర్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. బట్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి, ఐ మీన్ 5 రోస్ ఉన్నాయి. మొత్తం 2 కాలమ్స్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి.
సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సిడి డాట్ మెచ్ సిడి టు హౌ ఈక్వల్ టు లెఫ్ట్ అన్న. సో ఇప్పుడు సిడి అనేది సిడికి మెచ్ చేస్తున్నాం అనమాట. లెఫ్ట్ ఇండెక్స్ లోని లెఫ్ట్ డేటా ఐ మీన్ ఫస్ట్ డేటా సెట్ ఈ డేటా ఫ్రేమ్ లో ఏమైతే ఉన్నాయో, ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ కి సిడి టు అటాచ్ అవుతుంది అనమాట. ఇంకనా సిడి టు అటాచ్ అవుతుంది. సో ఫస్ట్ ఫస్ట్ డేటా ఫ్రేమ్ లో మనకి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి మనకి 3కి నెక్స్ట్ ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ కూడా ఏ ఉంది కాబట్టి జెడ్ కాలం అసైన్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఈ 2 వచ్చేసి మనకు రావు. ఇవి 4,000, 30, 5,050 ఇవి రావు అనమాట. ఇక్కడే ఇక్కడ ఏ ఐ మీన్ ఫస్ట్ డేటా ఫ్రేమ్ కి ఎంతవరకు ఫిల్ అవుతుందో మెచ్ చేసినప్పుడు అంతవరకే జెడ్ ఫిల్ అవుతుంది అనమాట, మిగతావి రావన్నమాట. అలా కాకుండా రైట్ పెట్టామనుకోండి, రైట్ పెట్టామనుకోండి మొత్తం వస్తాయి. ఇది బేస్ చేసుకుంటుంది అప్పుడు సిడి టూని బేస్ చేసుకుంటుంది అనమాట. సిడి టూని బేస్ చేసుకొని ఫిల్ చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏలో 1-4 ఉంది, ఇక్కడికి వస్తే 1-4 తర్వాత 30-50 ఉన్నాయి అనమాట. అప్పుడు ఈ డేటా సెట్ బేస్ చేసుకొని ఈ కాలంని బేస్ చేసుకొని ఏ ఏదైతే కామన్ కాలం ఉందో వాటిని బేస్ చేసుకొని ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్ ఫిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ మీరు బీకి బీకి లేవు కదా, ఇక్కడ బీ కూడా లేదు అవునా, ఇక్కడ బీ ఉంది ఇక్కడ బీ లేదు. సో ఇక్కడ 5 రోస్ ఉన్నాయి, ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. సో అప్పుడు బి 9 వాల్యూస్ ఫిల్ అయిపోతాయి అనమాట, 4 వాల్యూస్. ఓకేనా, అర్థమైంది కదా. సో అందుకని మనం లెఫ్ట్ టు రైట్ అనేది యూజ్ చేస్తామంట. సో మనకి లెఫ్ట్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే మనం ట్రైనింగ్ డేటా సెట్ బేస్ చేసుకుని ఫీచర్స్ ని అటాచ్ చేస్తున్నాం అనమాట దానికి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ డాట్ షేప్ చూసుకుంటే మనకి ఇప్పుడు మొత్తం కంబైన్ చేసాం కదా ఆ డేటా సెట్. సారీ ఇది వచ్చేసి ఇది లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 50,000 ఉంటాయి, సో ఎగ్జిక్యూట్ చేయకూడదు మనం ఇది. సో నేను ఈ డేటాని డిఎఫ్ డాట్ శాంపుల్ 50,000 ని శాంపుల్ చేశాను అనమాట. సో ర్యాండమ్ గా నేను ఒక ఎందుకంటే ఇది 4 లాక్ డేటా సెట్ అనమాట, 4,20,000 డేటా సెట్ నేను ఎగ్జిక్యూట్ చేశానంటే నా సిస్టమ్ అంత తీసుకోలేదు, ర్యామ్ సరిపోద్దు దానికి. ఆల్రెడీ చాలా ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని మళ్ళీ ఇది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే అది ఆగిపోతుంది. సో అందుకోసమే నేను ఏం చేశానంటే ఇక్కడ 50,000 ని శాంపుల్ గా తీసుకున్నా. సో ఇప్పుడు 50,000 ఫస్ట్ 50,000 హెడ్ 50,000 అట్లా తీసుకోదు, శాంపుల్ గా అక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ ని 50,000 పాయింట్స్ నాకు డేటాలోకి అసైన్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు డేటా డాట్ షేప్ ఇస్తే 50,000 వస్తాయి నాకు. ఓకేనా, సో ఇప్పుడు ఎక్సప్లోరేటరీ డేటా అనాలిసిస్ గురించి మాట్లాడదాం. సో ఇది పార్ట్1 అండి ఈ వీడియో అంతా కూడా. సో అసలు ఎలా ఉందో డేటా, అసలు స్ట్రక్చర్ ఎలా ఉందని చూస్తున్నాం అనమాట. డేటా డాట్ ఇన్ఫో. ఓకే, సో ఫస్ట్ మనం డేటా సెట్ అసలు ఎలా ఉంది, ఏం కాలమ్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది అనేసి చూస్తున్నాం. సో ఇక్కడ డేటా డాట్ ఇన్ఫో అని ఇచ్చినప్పుడు మనకి ఆ కాలమ్స్ వాటి యొక్క డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి అనేసి మొత్తం వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మెమరీ సైజ్ కూడా 6.2+ MB, ఇంత చిన్నది అనుకోవద్దు మీరు. మనం ఎగ్జిక్యూట్ చేసామంటే ఇది హై ఎండ్ సిస్టమ్స్ కావాలన్నమాట, 4 GB కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఓకేనా, 8 GB అట్లా ఉండాలి. ఆఫ్టర్ మనం మోడలింగ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఆ ఫీచర్స్ అన్నిటి గురించి మనకి డీటెయిల్గా వ్యూ వచ్చేసింది కదా. ఇక్కడ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, అలాగే నామినల్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే డేటా టైప్ ఉందన్నమాట. ఓకేనా, సో పాండస్ ప్రొఫైలింగ్ లో నేను అది ఇచ్చాను బట్ అది ఆగిపోయింది అనమాట. డిఎఫ్ అంటే 4 లాక్ డేటా సెట్ ని 4 లాక్ పాయింట్స్ తో నేను డేటా పాండస్ ప్రొఫైలింగ్ రిపోర్ట్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను బట్ అది ఎంటీగా వచ్చింది నాకు. సో అందుకని ఇది కామెంట్ లో పెట్టేశాను, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా, మీరు ట్రై చేయండి. సో 4 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో 4 వాల్యూస్, సో ఫస్ట్ మన టాస్క్ అదే అనమాట, ఎప్పుడు కూడా 4 వాల్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. సో డిఎఫ్ డాట్ ఈజన్ఈ డాట్ సమ్ అని రాస్తే మనకి 4 వాల్యూస్ వస్తాయి. మార్క్ డౌన్స్ మెయిన్ ఇవే కదా మనకి, ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో అవే మనకి ఇక్కడ రిజల్ట్ లో వచ్చాయి అనమాట. మార్క్ డౌన్స్ నవంబర్ 2011 కంటే ముందు ఉన్న వాటికి లేవు అని మెన్షన్ చేశారు కాబట్టి, సో దగ్గర 3 లాక్ డేటా పాయింట్స్ వరకు మనకి 3 లాక్ 20,000, 60,000 ఇవన్నీ లేవన్నమాట. ఇవన్నీ స్పెషల్గా వాళ్ళు పెట్టిన సేల్స్ అన్నట్టు వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో వీటన్నీ ఇవన్నీ కూడా మిస్సింగ్ అయినాయి. ఓకేనా, సో ఈ డేటా సెట్ ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అదే నేను విజువలైజేషన్ చూపిస్తున్నాను ఇక్కడ ఫిగరు. సో ఇవన్నీ మార్క్ డౌన్ కాలమ్సే, ఇంకెక్కడ కూడా అన్ని 0స్ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడ మనకి అవకాశం లేదు రావడానికి. సో దట్స్ ఫైన్. సో ఇప్పుడు సింగిల్ వేరియబుల్ అనాలిసిస్కి వెళ్దాం మనం. ఒక్కొక్క వేరియబుల్లో అసలు ఎలా ఉందని చూడాలన్నమాట ఫస్ట్. మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఒక్కొక్క వేరియబుల్ ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవాలి.
సో ఫస్ట్ మనం డిఎఫ్ డాట్ స్టోర్ 10 అంటే మొత్తం ఇప్పుడు 50,000 ఇది డేటా అనేది 50,000కి నేను రిడ్యూస్ చేశాను 70,000 అవుతానేసి సో 50,000లో ఇప్పుడు నేను ఒక 10 పాయింట్స్ని చూస్తున్నాను స్టోర్స్ని సో స్టోర్స్ ఇట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి సో ఇవన్నీ స్టోర్ ఇండెక్సెస్ అన్నట్టు నంబర్ ఆఫ్ స్టోర్స్ అన్నట్టు సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఓకేనా సో ఇవన్నీ ఉన్నాయి సో వాల్యూ కౌంట్స్ చేస్తే అసలు మీన్ 45 స్టోర్స్ ఉన్నాయి మొత్తం కలిపి మొత్తం 45 స్టోర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ వాల్యూ కౌంట్స్ చేసుకున్నప్పుడు మనం ఐ మీన్ స్టోర్ అక్కరెన్సెస్ వస్తాయి కదా అవన్నమాట వాల్యూ కౌంట్స్ చేస్తే అక్కరెన్స్ వస్తుంది ఒక్కొక్క స్టోర్ ఎన్నిసార్లు వచ్చిందని ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట 1 2 ఇక్కడ 1 ఉంది కదా లాస్ట్ నెంబర్ వచ్చేసి 45 ఉందన్నమాట 45 ఇక్కడ నేను గమనించాను దాన్ని సో అందుకని చెప్తున్నాను ముందుగానే సో 45 స్టోర్స్ ఉన్నాయి సో ఒక్కొక్క స్టోర్ ఎన్నిసార్లు మన డేటా సెట్లో ఉందని ఇది ఓన్లీ డేటా కండి 50,000 పాయింట్స్లోనే ఇది మనం 4 లాక్ డేటా పాయింట్స్ని తీసుకోవట్లేదు ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పిఎల్టీ డాట్ ఫిగర్ సో నేను వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను స్టోర్స్ ఎలా ఉన్నాయి అనేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా మోస్ట్లీ ప్రాబ్లీ 1 అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంది అలాగే 19 అనుకుంటాను ఇది 19 కూడా ఎక్కువ ఉంది అలాగే 13 అలాగే 8 అనుకుంటాను ఇది ఇట్లా మీకు అర్థమైపోద్ది ఇది చూస్తే గ్రాఫ్ చూస్తే ఈజీగానే మనం అర్థం చేసుకోవచ్చు సో ఏ స్టోర్ ఎక్కువ అక్కరెన్స్లో వచ్చిందని అలాగే ఇక్కడ నేను అసెండింగ్ కూడా ఫాల్స్ చేసినాను కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అన్ని 14 నెక్స్ట్లు వస్తాయి 23 అనేది మోస్ట్ అక్కరెన్సెస్ స్టోర్ అనమాట 1276 డేటా పాయింట్స్ ఐ మీన్ అక్కరెన్సెస్ అది సో అన్నిసార్లు ఉందంటున్నారు సో అలాగే ప్రతి ఒక్కటి అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం కింద వెళ్దాం నెక్స్ట్ నేను తీసుకున్నాం డిపార్ట్మెంట్ ఇది సో డిపార్ట్మెంట్ కూడా అలాగే చూద్దాం అసలు డిపార్ట్మెంట్ ఎలా వచ్చిందనేసి డిపార్ట్మెంట్ కూడా సో సేమ్ అక్కరెన్సెస్ ఇది కూడా ఇది కూడా అక్కరెన్సెస్ సో దాన్ని చూస్తే మనం ఇక్కడ గ్రాఫ్లో మనకు అర్థమైపోతుంది అనమాట ఇదేనా నంబర్ వన్ ఇక్కడ ఉంది 762 టైమ్స్ ఈ డిపార్ట్మెంట్ ఉందన్నమాట డిపార్ట్మెంట్ 1 ఓకేనా అలాగే 8th డిపార్ట్మెంట్ 884 టైమ్స్ ఉంది ఓకే సో అంటే ఈ డేటా సెట్లోని పాయింట్స్ అండి నేనేదో చెప్తున్నాను అనుకోవద్దు ఇవన్నీ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అక్కర్ అయితే ఈ డేటా సెట్లో అనేసి చూపిస్తున్నాను అనమాట ఓకేనా అలాగే దాని అక్కరెన్సెస్ ఇలా ఉందన్నమాట దాన్ని ఈ నంబర్స్ని బట్టి మనం ఏం చూసుకోలేము ఏం చెప్పలేము కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనం ప్రతి ఫీచర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి అది అసలు మన డేటా సెట్లో ఎన్నిసార్లు అక్కర్ అయిందో చూస్తున్నాం అనమాట అంతే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి వీక్లీ సేల్స్ ఎలా ఉన్నాయేసి చూద్దాం సో వాల్యూ కౌంట్స్ చేస్తే ఇది ఊరికే మనకి ఏం అర్థం కాదు వాల్యూ కౌంట్స్ చేసినా కూడా సో వీక్లీ సేల్స్ అనేది ఐ థింక్ వాళ్ళు డాలర్స్లో పెట్టుకొని ఉంటారు ఇక్కడ 10 రూపీస్ అట్లా వస్తుంది కానీ ఇది యాక్చువల్గా ఖచ్చితంగా ఇది ఎంత డాలర్స్లోనే ఉంటుంది అంటే ల్యాక్స్ క్రోర్స్ అనేది వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏం మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్దాం వీక్లీ సేల్స్ అనేది ఇది ఇక్కడ థింక్ ఇక్కడే మెన్షన్ చేశారనుకుంటాను వీక్లీ సేల్స్ ఏ దాంట్లో ఉన్నది అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయాలన్నమాట అంటే ఏ ఇండెక్స్లో రూపీస్లో ఉందా డాలర్స్లో ఉందా డాలర్స్లోనే ఉంటుంది బట్ 10 అన్నప్పుడు 10 క్రోర్సా 10 లాక్సా అనేది ఏం మెన్షన్ చేయలేదన్నమాట సో దాన్ని మనం ఇంకేం చెప్పలేము దాని గురించి వాళ్ళు మెన్షన్ చేస్తేనే మనం దాని గురించి మాట్లాడాలి ఇంకేనా సో మీరు దాని గురించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో డిపార్ట్మెంట్ అయిపోయింది కదా వీక్లీ సేల్స్ సో వీక్లీ సేల్స్ చూడండి ఇది యాక్చువల్గా మనం వాల్యూ కౌంట్స్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను వాల్యూ కౌంట్స్ తీసేద్దాం ఎందుకంటే ఇది కంటిన్యూస్ వాల్యూస్ అనమాట సో కంటిన్యూస్ వాల్యూస్ని మనం అలా చేయకూడదు ఓకేనా చూడండి ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క వీక్లీ సేల్ ఎంత ఉంది అనేసి చెప్తుంది అనమాట అంతే ఇండెక్స్ అది సో దాన్ని మనం ఇక్కడ ప్లాట్ చేశాను ఏందని వీక్లీ సేల్స్ని మోస్ట్లీ అంతా కూడా 10,000 దగ్గరే లెస్ దెన్ 10 ఎంతది 1 లాక్ యా 1 లాక్ 1 లాక్ కంటే కూడా కొంచెం 1 లాక్ కంటే తక్కువనే ఉన్నాయి ఎక్కువ సో అలాగే ఇక్కడ మేము కొంచెం జూమ్ చేసుకొని చూస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ ఇక్కడే అర్థమవుతుంది అనమాట ఐ మీన్ ల్యాక్ అంటే 10,000 20,000 డాలర్స్ అట్లా కంటే ఈ ప్రైస్లో ఈ ఇండెక్స్ అంటే ఈ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడే ఎక్కువ ఉందన్నమాట ఇదంతా కొంచెం తక్కువ ఉంది సో ఆఫ్టర్ 10,000 తర్వాత ఇది అంతా చాలా వరకు తగ్గిపోయింది అనమాట ఐ మీన్ 1 లాక్ తర్వాత చాలా వరకు తగ్గిపోయింది ఇదంతా ఇంకేనా దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ హాలిడే, ఈజ్ హాలిడే అంటే ఈజ్ హాలిడే వ్యాల్యూడ్ కౌంట్స్. సో ఇది ఇది కేటగరికల్ వేరియబుల్ కాబట్టి ఫాల్స్ ట్రూ అని వచ్చింది. ఫాల్స్ ఈజ్ హాలిడే అంటే ఫాల్స్ అయితే కాదు అని, ట్రూ అయితే ట్రూ అని. కానీ ఇది ఓన్లీ 50,000 డేటా పాయింట్స్కే. అలాగే దాన్ని మనం ఇక్కడ నార్మలైజ్ చేస్తే 90% డేటా మనకు ఉండేది. 50,000లో 92% డేటా వచ్చేసి ఈజ్ హాలిడే ఫాల్స్ ఉంది. ఇదేనా? సో అంటే వీక్ డేస్ అనమాట, ఇవన్నీ కూడా వీకెండ్స్ ఇవి వచ్చాయి. అని సారీ, వీక్ డేస్ అనకూడదు, హాలిడేస్ అనమాట. హాలిడేస్ డేటా ఉంది. అలాగే ట్రూ ఉండేదంతా హాలిడే డేటా అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దాన్ని నేను ఇక్కడ ఈ ఈ డేటాని నేను కౌంట్ ప్లాట్ ద్వారా ప్లాట్ చేశాను. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, సో ఇదనమాట కౌంట్ ప్లాట్. సో చాలా తక్కువ ఉంది మనకి ఈజ్ హాలిడే అన్నప్పుడు. సో మనం దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్, ఆ రీజియన్లో అంటే ఆ స్టోర్కి సంబంధించిన ఆ రీజియన్కి సంబంధించిన యావరేజ్ టెంపరేచర్ ఇచ్చారు వాళ్ళు. సో టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే, అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్లాట్ చేస్తారంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది ఐ థింక్ సెల్సియస్లో ఉంది, డిగ్రీస్లో ఉంది కానీ కూడా వాళ్ళు ఏది ఈ ఫీచర్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా? సో మనం ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ 19 degrees అనుకుంటే 40 degrees అంటేనే మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. 40 degrees 50 degrees అంటేనే. బట్ ఇవన్నీ ఇంక ఎట్లా అర్థం చేసుకుంటే నాకు అర్థం కావట్లేదు అనమాట. 80 ఉంది ఇక్కడ. సో ఇంకొంచెం మనం చూసుకోవాల్సిన ఫీచర్స్ అనమాట. అంటే వీళ్ళు ఏ ఫార్మాట్లో ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? బట్ దాని గురించి వాళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ప్రైసెస్, ఆ ఏరియాలో ఫ్యూయల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేసి. ఆ రీజియన్స్లో వాళ్ళ స్టోర్స్ ఉన్న రీజియన్స్, ఈవెన్ వాళ్ళ స్టోర్స్ ఏ రీజియన్లో ఉన్నాయని కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అనమాట. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ నెంబర్స్, స్టోర్ నెంబరు, సైజు ఇవి మెన్షన్ చేస్తారు. ఓకేనా? ఫ్యూయల్ ప్రైస్ గురించి ఇక్కడ మాట్లాడదాం. సో ఫ్యూయల్ ప్రైస్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇది అసలు ఇప్పుడు దీన్ని డాలర్స్లో అనుకోవాలి కూడా అర్థం కాదు నాకు. సో వాల్మార్ట్ అంటున్నారు కాబట్టి ఇది యుఎస్ బేస్డ్ కాబట్టి నేను యుఎస్ బేస్డే అనుకుంటున్నాను. సో ఇదంతా డాలర్స్లోనే అనుకుంటున్నాను. సో డాలర్సే అనుకుంటున్నాను, యావరేజ్గా చెప్తున్నారు అనమాట వీక్లీ. ఓకే, సో దాని తర్వాత మనకి కాస్ట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇది. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనం చూసుకుంటే మనకి ఈ ఇండెక్సెస్ ఉన్నాయి. ఈ ఇండెక్స్ అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే. సో ఈ డేటా సెట్ ఎవరైతే ఇచ్చారో అతను నాకు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏందో చెప్పాలి. ఒకవేళ మీకు ఎవరైనా తెలుసుంటే మీరు ఖచ్చితంగా కింద కమెంట్లు రాయండి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే నాకు ధరల గురించి మాట్లాడుతున్నారని అర్థమైంది. ఐ మీన్ కొనుగోలుదారుల ధరలు ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారని అర్థమైంది. అట్లా కాదు నేను అడుగుతున్నాను, డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి దాన్ని నేను ఆ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా వేరీ అవుతుంది అని చూస్తున్నాను. సో అన్ని చోట్ల అది లేదు, 140 దగ్గర ఉంది, అలాగే 180 తర్వాత ఉందన్నమాట. 230 దగ్గరికి ఆగిపోయింది, 229 228 అట్లా ఆగిపోయింది. అలాగే ఇక్కడ 130 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. 125 130 అక్కడ స్టార్ట్ అయ్యి 142 దగ్గర ఆగిపోయింది. ఇంకనా? సో అన్ఎంప్లాయ్మెంట్, ఆ రీజియన్లో అన్ఎంప్లాయ్మెంట్ యావరేజ్గా ఎంత ఉందనేసి దాని గురించి మాట్లాడారు. సో యావరేజ్ ఇది, మీరు 5 పాయింట్లో అట్లా ఎన్నుకుంటారు అన్ఎంప్లాయ్మెంట్ అనుకోవద్దు. యావరేజ్ చేసినప్పుడు ఇలానే వస్తాయి అనమాట పాయింట్స్తోనే వస్తుంది డేటా. సో నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ డేటాను నేను ఇక్కడ ప్లాట్ చేశాను. సో నెక్స్ట్ టైప్, సో ఇది ఏబీసీ అంటే కేటగిరీస్ ఉన్నాయి. సో ఏ అంటే ఏంది, బి స్టోర్, బి టైప్ స్టోర్ అంటే ఏంది, సి టైప్ స్టోర్ అంటే అనేది మనకి వాళ్ళు డీటెయిల్గా ఏం చెప్పలేదు. బట్ వాళ్ళకి తెలుసు అనమాట ఇవి ఏ స్టోర్స్ అనేసి. ఓకేనా? ఏ టైప్ స్టోర్ అంటే ఏంది, బి టైప్ స్టోర్ అంటే ఏంది, సి టైప్ స్టోర్ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అనమాట. సో ఐ మీన్ లేకపోతే ఇది చికెన్ అనుకోండి, ఇది మటన్ అనుకోండి, ఇది ఎగ్ అనుకోండి. ఓకే, ఎట్లా ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ డాట్ వాల్యూ కౌంట్స్ నార్మలైజ్ ఈక్వల్ టు ట్రూ అన్నప్పుడు ఏబీసీని చూసుకుంటే మనం. సో వాటిని నేను ఇక్కడ ఎంతెంత పర్సంటేజ్లు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. 50% 51% మనకి టైప్ ఏ స్టోర్ ఉంది. సో అలాగే 38% వచ్చేసి టైప్ బి స్టోర్ ఉంది. 9% వచ్చేసి టైప్ త్రీ, ఐ మీన్ టైప్ సి స్టోర్ ఉంది అనమాట. సో వాటిని నేను ఇక్కడ కౌంట్ ప్లాట్ ద్వారా ప్లాట్ చేశాను, బ్యూటిఫుల్గా వచ్చింది ఇది. సో ఇట్లా కలర్స్ ఉంటే నాకు కొంచెం బాగా ఇష్టం. సో అలాగే నెక్స్ట్ సైజ్, ఆ స్టోర్ యొక్క సైజ్ ఎంత ఉందనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సైజ్ కూడా మనం ఒకసారి ప్లాట్ చేద్దాం. సో ప్లాట్ చేస్తే అవరేజ్గా 40,000 అండ్ 1 lakh ఇట్లా ఉన్నాయి. అలాగే 2 lakh కూడా ఉంది, 2 lakhs కూడా ఉన్నాయి.
ఓకేనా, 2 lakh అబౌవ్ కూడా ఉంది స్టోర్ సైజు. సో ఆ స్టోర్ సైజ్ని మెన్షన్ చేస్తారు. ఓకేనా, సో ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ అబౌట్ సింగిల్ వేరియబుల్స్ అనమాట. ఫస్ట్ మనం డేటా సెట్ ఇచ్చినప్పుడు అసలు ఆ డేటా ఎలా మూవ్ అవుతుందని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూడాలంటే, సో ఇప్పుడు మనం డేటా సెట్ నాకు 50,000 చాలు అనమాట, నేను ఇక్కడ మెచ్ చేశాను కదా. నెక్స్ట్ అనాలిసిస్ మనం మూవ్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మొత్తం డేటా సెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం రన్ చేయాలంటే కష్టం అయిపోద్ది. సో దానికోసం ఏం చేయాలంటే, మనం ఎంత డేటాని తీసుకుంటున్నామో, ఎంత వరకు అయితే ఈరోజు కంప్లీట్ చేసుకున్నామో దాన్ని సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏం చేశాను, డేటా .2 CSV వాల్మార్ట్ _50K CSV అండ్ టెస్ట్ ఇండెక్స్ ఫాల్స్ చేశాను. ఇండెక్స్ ఫాల్స్ ఎందుకు చేయాలో తెలియకపోతే ఫస్ట్ మీరు పాండాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దాన్ని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను అనమాట. సో పాండాస్ ఎక్కడ ఉంటాయి అనుకుంటే మనం ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకేనా, పాండాస్ ఫర్ డేటా అనాలిసిస్ అని. ఇది నా వాల్మార్ట్ CSV ఫైలు. సో CSV ఫైల్ వచ్చేసి నేను మళ్ళా దాన్ని ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి రీడ్ చేశాను ఇక్కడ. మళ్ళీగా ఇగన్ దాన్ని రీడ్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు నా సేమ్ డేటా, నేను ఇప్పుడు నా 50,000 K పాయింట్స్, నేను 50,000 డేటా పాయింట్స్ని నేను ఇక్కడ వాల్మార్ట్ 50K అనే ఒక డేటా సెట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. దాని షేప్ చూస్తే 50,000 ఉంటుంది, 16 కాలమ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు ఇచ్చిన దాన్ని చూపిస్తాను చూడండి, టెస్ట్ సెట్ ఇది. సో టెస్ట్ సెట్లో స్టోర్ నెంబరు, డిపార్ట్మెంటు, డేటు, ఇస్ హాలిడే అని ఉంది. ట్రైనింగ్ సెట్లో ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్గా ఏముంటుందంటే వీక్లీ సేల్స్ ఒకటే ఉందన్నమాట ఎక్స్ట్రా. సో వీటిని బేస్ చేసుకొని మనం వీక్లీ సేల్స్ని మనం ఫైండ్అవుట్ చేయమని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా, సో అది మన టాస్క్ అనమాట. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా ఫ్యూచర్ డేటా. ఓకేనా, 12, 13 ఉంది ఇక్కడ, మీరు గమనిస్తున్నారా, ఇక్కడ 13 ఉంది అనమాట, 13 ఉంది. ఓకేనా, సో మనకిచ్చిన డేటా అంతా కూడా 10-11 వరకే ఉంది, 11-12 ఉంది, 12 నుంచి 13 ఇదంతా ఫ్యూచర్ డేటా. సో ఇక్కడ మనకి మార్క్ డౌన్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట మార్క్ డౌన్స్. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోస్లో. సో ఇది ప్రస్తుతానికి ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ప్రతి ఒక్క వేరియబుల్ని మనం ఒకసారి చూసాము అసలు ఒక్కొక్క వేరియబుల్ ఎలా ఉన్నాయి అనేసి. నెక్స్ట్ వీడియోస్లో మరింత దీని గురించి మాట్లాడదాం. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. నాకు మీరు సపోర్ట్ చేసేది ఏదైనా ఉందంటే అది మీరు షేర్ చేయడమే. So thanks for watching this video.